మేడం విజయ్ గారు మనవరాలకి పుట్టుకతోనే పళ్ళు వచ్చినాయి మేడం. ఎంత చేసి పుట్టుకతోనే పళ్ళు వచ్చినాయి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హన్మకొండ మేడం. హన్మకొండ నుంచి మాట్లాడుతున్నారు. ఇబ్బంది ఏం లేదండి. జనరల్ గా కొంతమంది పిల్లలకి నేటల్ టీత్, నియోనేటల్ టీత్ అంటారు. అవి ఏంటంటే పుట్టుకతోనే కొంతమందికి కింది పళ్ళు రెండు మొలుస్తాయి చిన్న బిడ్డలకి, అలాగే పుట్టిన 30 రోజుల లోపల పెరుగుతాయి వస్తాయి అన్నమాట. సో ఇందులో ఇబ్బంది పడేది పిల్లల కన్నా తల్లికి ఎక్కువ ఇబ్బంది ఉంటది. పాలిచ్చేటప్పుడు అవి కట్ చేస్తూ ఉంటే మదర్ ఫీడింగ్ అప్పుడు ఆ పళ్ళు తీసేస్తారు. తీయడం అంటే పెద్దగా ప్రమాదకరం, జస్ట్ ఇలా కాటన్ తో లాగితే వచ్చేస్తాయి. కానీ మీరు ట్రై చేయకండి, డాక్టర్ గారి హెల్ప్ తీసుకోవాలి. కానీ మదర్ కి ఏం ప్రాబ్లం లేకపోతే అవి అలా ఉంచేసుకోవచ్చు అండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎలాగో 6 నెలలకు వచ్చే పళ్ళు ఒక 4-5 నెలలు ముందున వచ్చినాయి అంతే, ఏమి ఇబ్బంది లేదు. కంటిన్యూ చేసేయండి. మదర్ కట్ అవుతుంటే మటుకు డాక్టర్ హెల్ప్ తీసుకుంటే తీసేస్తారు వాటిని అంతే. హన్మకొండలో బ్రాంచ్ ఉంది మాకు, ఒకసారి వెళ్లి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి, సరిపోతుంది, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నారాయణ రావు గారు కాల్. నారాయణ రావు గారు నమస్తే మేడం. నమస్తే. ఇన్ప్లాంట్ అంటారు కదా, ఇన్ప్లాంట్ చేయటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, లేకపోతే నెక్స్ట్ ఇది ఉంటుందా, ఏంటి, ఎంత టైం పడుతుంది? హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఇంప్లాంట్ అనేది ఏంటంటే టైటానియం స్క్రూ అండి. మనం కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో ఏర్పాటు చేయడానికి ఇంప్లాంట్ అనేది వాడతాం ఎప్పుడైనా. అలాగే ఈ ఇంప్లాంట్ అనేది ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దాని టైటానియం అనే మెటీరియల్ తో చేస్తారు. బయో కంపాటబుల్, మెడికలీ టెస్టెడ్, అంటే మన బాడీ ఈ టైటానియం అనే మెటీరియల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇదే మెటీరియల్ తో చాలా వరకు ఎముకలు విరిగిపోతే లోపల ప్లేట్లు బ్లేడ్లు వేస్తాను చూడండి, ఈ మెటీరియల్ కూడా వాడుతూ ఉంటారు. సో ఇది ఇంకొకటి లక్షణం ఏముంటదంటే ఈ టైటానియం కి ఎముకతో కలిసిపోయే లక్షణం ఉంటుంది. ఈ స్క్రూ చుట్టూ సెల్స్ ఫామ్ అయ్యి ఒక 3-4 నెలల తర్వాత అది ఎముకలో భాగం అయిపోతుంది. సో ఇది ఇంప్లాంట్ యొక్క మేజర్ అడ్వాంటేజ్. ఇంకోటి ఇంప్లాంట్ తో పళ్ళు పెట్టుకోవడం వల్ల ఈ ప్రెషర్ అంతా కూడా ఇంప్లాంట్ తీసుకుని ఎముక పైన ఎక్కువ ప్రెషర్ పడనివ్వదు. సో ఎముక హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఆ రకం కూడా ఇంప్లాంట్ హెల్దీ అంటారు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్. యాక్చువల్లీ కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవడానికి మనకి ట్రెడిషనల్ పద్ధతి ఏంటంటే బ్రిడ్జ్ పద్ధతులు. అవి ముందు వెనక ఉండే పళ్ళని హెల్ప్ తీసుకుని ఈ బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు అలా కాకుండా ఎక్కడైతే పన్ను లేదో, పళ్ళు లేవో, నోట్లో పళ్ళన్నీ లేకపోయినా కూడా ఇంప్లాంట్స్ మెముకలో వేసి అక్కడ కృత్రిమంగా పళ్ళని ఏర్పాటు చేయగలుగుతున్నాం. చాలా లాంజివిటీ, చాలా ఇయర్స్ సర్వైవల్ ఉంటది. ఇది కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకునే ప్రక్రియలే కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఈ పళ్ళ సెట్లు వాడే పెద్దవాళ్లకు కూడా ఇంప్లాంట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సే ఇందాక నేను చెప్పినట్టే ఎముకలో ఇవి వేసి వాటికి ఈ పళ్ళ సెట్లు లాక్ చేయడం వల్ల వాళ్ళు పడే కష్టాలన్నిటికీ కూడా చెక్ పెట్టినట్టే. ఎందుకంటే పళ్ళ సెట్లు తీసి పెట్టుకుని అప్పుడప్పుడు కడుక్కున్నా కూడా ఒక రకంగా ఫిక్స్డ్ పద్ధతుల్లో కూర్చుంటది కాబట్టి చాలా వరకు కంఫర్ట్స్ వచ్చేస్తాయి. సో ఇది ఇంప్లాంట్ అంటే. సో ఇంప్లాంట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరైనా ఆప్ట్ చేసుకోవచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి సార్. మీరు ఏ బ్రాంచ్ కన్నా వెళ్లి కూర్చుని మాట్లాడచ్చు. బెంగళూరు నుంచి చరణ్ గారు కాల్. చరణ్ గారు హలో. మరో షార్ట్ బ్రేక్ తర్వాత బ్రేసెస్ గురించి అండ్ స్మైల్ డిజైనింగ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.